ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. పెండింగ్ లో ఉన్న ఉద్యోగుల డీఏ చెల్లింపుకు రాష్ట కేబినెట్ ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అధ్యక్షతన ప్రగతి భవన్ లో జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. పెండింగ్ లో ఉన్న 3 డీఏల కోసం ప్రభుత్వ ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా పెండింగ్ లో ఉన్న 3 డీఏల చెల్లింపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 10.1% డీఏకు కేంద్రం కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక ఇందుకు సంబంధించి త్వరలోనే ఉత్తర్వులు వెలువనున్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ తాత్కాలిక సచివాలయంలో కరోనా వైరస్ కలకలం సృష్టించింది. హైదరాబాద్ లోని బీఆర్కే భవన్ లో కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. సాధారణ పరిపాలన, విద్యాశాఖలతో సహా పలు విభాగాల్లో 15 మందికి పైగా కరోనా వైరస్ సోకింది. ఐఏఎస్ అధికారి, విద్యాశాఖ కార్యదర్శి సందీప్ సుల్తానియాకు కోవిడ్ పాజిటివ్ గా నిర్దారణ అయింది. జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ పేషీలో 3 పీఎస్లతో సహా మరికొంతమందికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. వీరితో పాటు మరో సీనియర్ ఐఏఎస్ అధికారి, జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజా హోమ్ ఐసోలేషన్ లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. ఏపీ సర్కార్ ప్రకటించిన పీఆర్సీపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఉద్యోగ సంఘాలకు